నిత్య జీవితంలో నిమ్మకాయని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తుంటాం, ఎందుకంటే అది ఉపయోగకరం. నిమ్మకాయలను మంచికి ఎంతగా వాడతారో, చెడుకు కూడా అంతగానే వాడతారో. ఈ పరిష్కారానికి కావలసినవి ఒక నిమ్మకాయ మాత్రమే. బాగా పండిన నిమ్మకాయని తీసుకుని దాన్ని కాటుక లేదా దేనితోనైనా నల్లగా చేసి దాని మీద 7, 8, 6 అని రాయాలి. నిమ్మకాయను ఇంటి గోడలకు మీ ఎడమ చేతితో తాకించాలి. తర్వాత 4 లవంగాలు గుచ్చాలి. మళ్ళీ ఈ నిమ్మకాయను మీదుగా 7 సార్లు తిప్పాలి, మరియు 4 ముక్కలుగా కొయ్యాలి. కింద వైపు అతుక్కుని ఉండాలి. ఈ నిమ్మకాయను మీరు నిద్రించేటప్పుడు మీ దిండు కింద పెట్టుకుని నిద్రించండి. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఎన్నో రోజుల నుండి జరగని పనులన్నీ చిన్న నిమ్మకాయ పరిష్కారం వల్ల నెరవేరుతాయి. అదేంటంటే, ఒక నిమ్మకాయ తీసుకుని ఆంజనేయుని గుడికి వెళ్ళి అక్కడ నిమ్మకాయను దేవుడు ముందు పెట్టి హనుమాన్ చాలీసా చదవాలి. తర్వాత నిమ్మకాయను మీతో తీసుకెళ్లి నిద్రపోయే ముందు దిండు కింద పెట్టుకుని పడుకోండి. ఇక మీ సమస్యలన్నీ తీరిపోయినట్లే. 2 రోజు ఉదయాన్నే నిమ్మకాయను తీసి ఎవరు లేని ప్లేస్లో పడేయండి. మీ ఇంట ధనవర్షం మీ కళ్ళతో చూసి తరించండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.